కాకినాడ జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరూ కూడా సిఆర్టీటీఎస్ జిల్లా శిక్షణ సంవత్సరం జరిగింది. గత 22వ తేదీన మాకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పిఆర్సీ ప్రకటించిన సందర్భంలో ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పే సభ మేము నిర్వహించినాం. అన్ని అనుమతులతోటి బయసెస్ కుటుంబంలో నిర్వహించినటువంటి సమావేశం సాయంత్రము 5 గంటలకు అట్లా స్టార్ట్ చేసాం. దాదాపు 6:30 ఎండ్ అయిపోయింది. ఈ సందర్భంలో కార్యక్రమం ముగింపులో మా మహిళా సోదరి మనం బతుకమ్మ పాటలకు డ్యాన్సు చేయడం జరిగింది. దానిని ప్రైవేట్గా మేము మాకున్న టైంలో మేము పెట్టుకున్న సభలో విద్యార్థి సంఘాలని చెప్పుకునే నకిలీ విద్యార్థులు వీడియో తీయడం, ఆ వీడియోని ఆధారంగా జిల్లా విద్యాశాఖ అధికారికి కలెక్టర్ గారికి టీచర్లు అభ్యంతరంగా నృత్యాలు చేసిందని, స్కూల్ టైంలో మీటింగ్ పెట్టిందని రకరకాల దొంగ ఆరోపణలతోటి వారు కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ చేసి దానిని వైరల్గా సోషల్ మీడియాలో అనేక మీ ఛానల్స్లో దుష్ప్రచారం చేయడం జరిగింది. కొన్ని ఛానల్స్ అయితే సెలవులు ఇచ్చినందుకు చిందు వేసిన టీచర్లు అన్నారు. కొన్ని ఛానల్స్ తెలంగాణ పాటలకు డ్యాన్స్ చేసి చెప్పి రకరకాలుగా ఆరోపణలతోటి చేయడం జరిగింది. 4 రోజుల తర్వాత మేము ఇవాళ మా మహిళా సోదరిమణులతోటి ముందుకు రావడం జరిగింది. వాస్తవంగా విచారణను ఎదుర్కొనే ఉద్దేశంతో ఆగిన తప్పితే దీంట్లో మేము తప్ప ఒప్పుకొని కాదు. ఇవాళ మనము సమాజంలో, పురుషాధిక్య సమాజంలో ఒక అమ్మాయి మన చెల్లి కావచ్చు, మన అక్క కావచ్చు, మన బిడ్డ కావచ్చు, అనేక వివక్షతలు ఎదుర్కొని చదువుకొని ఉన్నత చదువులు పోటీ పరీక్షలు అనేకం రాసి ఒక గవర్నమెంట్ కులో ఉద్యోగము టీచరు సంపాదించి ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో అన్ని కష్టాలకు వచ్చి ఉద్యోగం చేస్తాం మరి మహిళా సోదరి. ఈ విద్యార్థి సంఘాలు అని చెప్పుకునే ఈ మాఫియా గ్యాంగ్ ఏదైతే ఉన్నదో పాఠశాలల మీద పడి మహిళా సోదరి మనను వేధిస్తూ డబ్బుల కోసం డిమాండ్ చేస్తూ తప్పుడు ఆరోపణలు చేస్తూ మానసికంగా ఇవాళ ఉన్నటువంటి సోషల్ మీడియా దళితాలను చేస్తుంది. దాంట్లో దాన్ని ఆధారంగా చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా బదనాన్ని చేయడానికి ఖండిస్తూ ఇవాళ పిఆర్టీటీఎస్ జిల్లా శాఖ పిలుపుని అందుకొని జిల్లాలో 2000 మంది ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు పెట్టి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. లెటర్ ప్యాడ్ లేని సంఘాలు, అసలు బాడీలు లేని సంఘాలు కూడా కంప్లైంట్ రాసిన పత్రం మీరు చూసే ఉంటారు. దాంట్లో వాళ్ళ పోస్ట్ ఉండదు, ఏమి ఉండదు, పేర్లు రాస్తారు, విద్యార్థి సంఘం అని రాసుకుంటారు, పీడిఎస్యూ అంటారు, ఏఎఫ్డిఓ అంటారు, విజేఎస్ అంటారు, తర్వాత ఎన్ఎస్ఎఫ్ అంటారు. అసలు మనుగడ ఉన్నాయా లేవా, వాటి గుర్తింపు ఉందా లేదా, ఇవన్నీ చూడకుండా అధికారులు కూడా మేము విన్నపం చేస్తూ ఉన్నాం మీ ద్వారా. కంప్లైంట్ చేసిన సంఘాల యొక్క ప్రామాణ్యతను కూడా మీరు చెక్ చేసుకోవాల్సిందిగా ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తూ 25వ తేదీన మేము రామగుండం కమిషనర్ గారికి ఈ మహిళా సోదరులంతా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మమ్మల్ని వేధిస్తారు ఇట్లా సోషల్ మీడియా రూపకంగా. ఇలా మేము ఎస్సీ మహిళలో ఉన్నాం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి వాళ్ళ మీద, మహిళా హక్కులకు భంగం కలిగిస్తూ మమ్మల్ని మానసికంగా వేదనకు గురి చేస్తాను కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మేము విన్నపం అందజేసినాం. కమిషనర్ గారు ఏసీపీ గారిని కలవండి, ఏసీపీ గారిని కలిసినాం. మీ ద్వారా ఈ నిరసన సందర్భంగా పోలీస్ శాఖ వారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇటువంటి నకిలీ విద్యార్థి సంఘాల కార్యకలాపాలపై సమగ్ర విచారణ చేపట్టి వెంటనే వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. దానికి నిరసనగానే మేము ఇవాళ 2000 మంది ఉపాధ్యాయులం నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని విధులకు హాజరైనం. తప్పకుండా అధికారులు ఈ విధమైనటువంటి సమగ్రమైన విచారణ చేపట్టి తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి మా మహిళా ఉపాధ్యాయులు సోదరి మనులు భయం లేకుండా ఉద్యోగం చేసుకునే విధంగా స్వేచ్ఛ కల్పించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ, మాకు ఒక ప్రైవేట్ లైఫ్ ఉంటుంది, దాన్ని గౌరవించమని చెప్పి పత్రికా విలేకరులను, ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులను కూడా మేము కోరుతాము. ఎందుకంటే అనేక ఛానల్స్లో వాళ్ళు పంపించే తడవుగా మీరు రకరకాలుగా ప్రచారం చేస్తూ వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. ఒకసారి మీ అక్కనో మీ చెల్లినో ఉందని భావించి ఎన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొని మనం మహిళా బయటకు వస్తాం మీకు తెలుసు. ఒక వార్త ప్రసరించేముందు కనీసం మా వివరణ తీసుకున్నా బాగుండేనని చెప్పి భావిస్తూ, ఇటువంటి ఔషధం ప్రాణాలతో కాకుండా చూడాలని మీ అందరికీ పేరు పేరు నేను విజ్ఞప్తి చేస్తూ, వెంటనే అధికారులు పోలీస్ శాఖ వారు చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళని కఠినంగా శిక్షించి మా మహిళా సోదరి మన మానసిక వేదనని
తగ్గించాలని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఈ చర్య జరగని పక్షంలో రాబోయే కాలంలో జిల్లా అధ్యక్షుడిగా ఆమరణ దీక్ష చేపట్టైనా సరే ఈ మహిళలందరికీ న్యాయం జరిగేలా చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న జై పిఆర్టీ. Thank you.